జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ కి సంబంధించిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారు అని చెప్పి వారు ఆందోళన చేస్తా ఉంటే అదే విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 95% లోకల్ రిజర్వేషన్ కూడా తుంగలో దొక్కుతున్నారు ఈ రోజు ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ అదే విధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా ఈ రోజు మీరు వికీపీడియాని ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ అర్థం లేని వాదన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సందిస్తూ గత 4 రోజులుగా ఎండనక వాననక రాత్రనక పగలనక ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తున్న తీరేదైతే ఉందో నిజంగా చాలా శోచనీయం బాధాకరం 3 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఈ రోజు అందులోంచి 30,000 మంది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారు ఆ 30,000 మందిలో రేపు కాబోయే డిఎస్పీలు ఉన్నారు కాబోయే ఆర్డీఓలు ఉన్నారు కాబోయే మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు కాబోయే ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళని ఈ రోజు గొడ్లలాగా పశువుల్లాగా ఈ ప్రభుత్వం ఏదైతే ట్రీట్ చేస్తా ఉందో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం కనీసం చర్చలకు పిలవకుండా కనీసం చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టరో చర్చలకు పిలిచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మనో ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నాము ఏ కారణం చేత మేము పరీక్షను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పకుండా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే ఉందో ఇది బాధ్యతారాహిత్యం ఇది శోచనీయం ఇది దారుణం అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అయితే అశోక్ నగర్ కి పోయి ఆనాడు కొంకణాలు కొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే అని చెప్పి ఆనాడు ఓట్లు వేయించుకొని ఈ రోజు వాళ్ళని మోసం చేస్తున్న వైనం ఏదైతే ఉందో వాళ్ళ మాటలు కనీసం ఆలకించని పరిస్థితి ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా బాధాకరం తెలంగాణ యువత మొత్తంగా కూడా ఈరోజు శోభిస్తున్నారు ఎందుకంటే వీళ్లే కదా మన 563 పైచిల్కు పోస్టుల్లో రేపు తెలంగాణ భవిష్యత్తుకు సారథులుగా వ్యవహరించే గ్రూప్ 1 అభ్యర్థుల్ని ప్రభుత్వం వారినే ఇట్లా చూస్తా ఉంటే మరి మిగతా యువతను ఎట్లా చూస్తుందో ఆలోచించండి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం స్పందించి ఏ కారణం చేత ఎందుకంటే కనీసం పిల్లలకు పిలిచి మాట్లాడండి మా నాయకులను కూడా పంపించాము మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మా డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారిని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వారు కూడా ఫైల్ చేయడానికి వారు కూడా ఆ పిల్లలతో కూడా వెళ్లారు సుప్రీంకోర్టులో మండే మార్నింగ్ వాదన కూడా ఉన్నది ప్రభుత్వం ఇంత మొండిగా మూర్ఖంగా వ్యవహారం చేయకుండా ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులతో వెంటనే చర్చలు జరపాలి సహేతుకమైన కారణాలు చెప్పాలి లేదంటే పోస్ట్పోన్ చేయాలి వారు డిమాండ్ చేస్తున్నట్టు పరీక్షను కొద్ది కాలం పాటు పోస్ట్పోన్ చేయాలి కేసీఆర్ గారు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు సేమ్ అదేస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు జీవో 29 ఇచ్చింది మళ్ళీ తిరిగి రద్దు కావడానికి ఇది ప్లాన్ ప్రకారం ఇచ్చారు ఇది మళ్ళీ విద్యార్థులు కొట్టుకోవాలి తనుకోవాలి లాడి చార్జ్ చేయాలి కోర్టు పోవాలి ఇది రద్దు చేయాలి ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినటువంటి ప్రయత్నం ఇది కానీ ఇటువంటి దుర్మార్గపు ఆలోచించి పాలకులు బయటికి రావాలి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది దీనిలో ఏం ద్వంద్వ ఏం తేడా విద్యలో ఆ ప్రభుత్వం ఒక్క నొడిగేషన్ అన్ని మొత్తం సర్వనాశం చేసింది వీలు కదా చేసారు వాళ్ళ కేసీఆర్ కొడుకు శుద్ధ పూస అన్నట్టు ఓ నిరుద్యోగం బ్రాండ్ అంబాసిడర్ గా వివరిస్తున్నాయని సిగ్గుండాల కొంచెమని సకాలు ఉండాలండి కొంచెమన్నా మీ అయ్య వ్యవహారశాల వల్లనే ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనం సర్వనాశనం అయిపోయింది ఒక్క నోటిఫికేషన్ చెప్పొచ్చివి అన్ని దొంగ నోటిఫికేషన్లు ఇస్తేవి వాళ్ళ పుట్ట వాళ్ళు ఉసురు కోసుకున్న వాళ్ళది ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగుల ఉసురు కొట్టాయని పోయింది మీ అయ్య ఈ ఫార్మర్ లో పడినది ఇలా సేమ్ కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది నిరుద్యోగుల ఉసురు పట్టేనా పోదు వాళ్ళు కష్టపడ్డాడు కష్టపడి వాళ్ళు పైకి రావాలని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు మీ వ్యవహారశాలలోనే ఈ పరిస్థితి ఆపరించింది పేపర్ లీకేజ్ పేరుతోని దొంగ నోటిఫికేషన్ పేరుతోని కోర్టుల కేసు పేరుతోని నిరుద్యోగుల భవిష్యత్తు మొత్తం నాశనం చేసిన వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వచ్చింది ఇలా మీరు శుద్ధ పూసలు లెక్క మీరు నిరుద్యోగులకు సపోర్ట్ గా మాట్లాడితే ఇవ్వండి అమ్మడు ఈ రెండు పార్టీలను సేమ్ ఒకే ఘాటి ఒకే పద్దతిలో వ్యవహరిస్తున్నారు రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఇలా నిరుద్యోగులు బాధపడుతున్నారు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం వాళ్ళ మాయమాటల్లో మేము మోసపోయినా మేము కానీ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి వెంటనే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి వాళ్ళ ఆవేదన వినాలి జీవో 29 పూర్తిగా రద్దు చేయాలి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వాళ్ళ కూడా న్యాయం చేయాల్సిందే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ జీవోను వెంటనే చిత్తబుట్లో వాడేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అవసరమైతే ఇప్పుడే కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు తప్పకుండా దీని మీద మాట్లాడమని చెప్పారు అవసరమైతే ప్రభుత్వం ఈ విధంగా వివరిస్తే పక్కా నేను కూడా
అశోక్ నగర్ వెళ్తా ఈ మినిస్టర్ కి మినిస్టర్ తర్వాత అన్నాడు ఇవన్నీ తర్వాత ఇవాళ నిరుద్యోగుల సమస్య వల్ల వాళ్ళ మీద లాడ్ ఛార్జ్ కంటే దుర్మార్గమైన లాడ్ ఛార్జ్ కంటే ఇంకా పెద్ద సమస్య లేదు ఎక్కడ ఆ లాడ్ ఛార్జ్ చూస్తే బాగా అనిపిస్తున్నది ఆ కొట్టు చూస్తే బాగా అనిపిస్తున్నది ఒక్క యువకుని పది మంది పోలీసులు కలిసి కొడుతున్నారు ఒక్క యువకుని పది మంది కలిసి కొడుతున్నారు ఒక అమ్మాయి భయపడకుండా రుక్తున్నది పాపం షాపుల గలికి పాంటర్ గలికి గుంజేసి కొడుతున్నారు ఇవాళ అక్కడ అవసరం వస్తే తప్పకుండా నేను కూడా అశోక్ నగర్ వెళ్తా సమస్య జటిలంగా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విద్యార్థుల యొక్క ఆగ్రహవేశాలతో మీరు నాటకాలు ఆడకండి విద్యార్థులు దలుచుకుంటే నిరుద్యోగ దలుచుకుంటే రాజకీయాలే తారుమారైన ప్రభుత్వాలే తారుమారైన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాలతో డ్రామాలు ఆడద్దు వాళ్ళు చాలా ఆగ్రహవేశంగా ఉన్నారు ఆనాడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ ప్రగతి భవన్ గేటు దగ్గరికి వెళ్తే తన సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 గంటలు ఎర్ర టెండలో గద్దర్ ను నిలబెట్టిన నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళు ఇయాల మిమ్మల్ని దగ్గరికి పిలుస్తుండ్రు అంటే ఈ జపం కొంగ జపం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఈరోజు అశోక్ నగర్లను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు మీకు న్యాయం జరుగుతుంది ఈరోజు 31,000 హాల్ టికెట్లలో 95% విద్యార్థులు హాల్ టికెట్లు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు పరీక్షలకు తయారవుతున్నారు మిగతా 4-5% ఉన్న వాళ్ళు కూడా మీ హాల్ టికెట్స్ తీసుకొని మండే నుంచి పరీక్షలకు హాజరవ్వండి లేదా మీకు ఒక బంగారం లాంటి అవకాశం జారిపోతుంది మీ వాదన 29 జీవోకు సంబంధించి హైకోర్టుకి వెళ్ళిండ్రు కోర్టు నుంచి మీకు ఎలాంటి రిలీఫ్ రాలేదు అంటే ఈ వాదనలో బలం లేదు అని హైకోర్టు భావించింది అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్ విషయంలో కూడా హైకోర్టుకి వెళ్ళిండ్రు కొంతమంది విద్యార్థులు హైకోర్టు వాటిని కూడా పరిగణించి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన కీ షీట్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంకా ఒపీనియన్ చెప్పడానికి ఏమీ లేదని సింగిల్ బెంచ్ అండ్ డివిజనల్ బెంచ్ కూడా మీరేసిన అప్పీళ్లను కొట్టేసింది అంటే న్యాయస్థానాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్థించి పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు కూడా అండగా నిలబడ్డాయి